వర్షాకాల సమావేశాల ప్రారంభంలోనే అధికార విపక్షాల మధ్య మాటల యుద్దంతో వాతావరణం వేడెక్కింది. ప్రత్యేక హోదా అంశంపై చర్చకు టీడీపీ పట్టుబడుతుండటంతో సభ మొదలైనప్పటి నుంచే పరిణామాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి నెలకొంది. అటు ప్రభుత్వం కీలకమైన బిల్లుల్ని ఆమోదింపజేసుకునేందుకు కాంగ్రెస్ సహా అన్ని పక్షాలతో చర్చలు జరుపుతోంది. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే బిల్లులు కనీసం ప్రస్తావనకైనా వస్తాయా అంటే అవునని చెప్పలేని పరిస్థితి ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరి ఈ సమావేశంలోనే బిల్స్ కనీసం ప్రస్తావనకైనా వచ్చే ఛాన్స్ ఎంతవరకు కనిపిస్తోంది ప్రదీప్? సుమిత్ర, మనందరికీ తెలిసిందే గత సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాని కోరుతూనే ఇటు తెలుగుదేశం పార్టీ, అప్పట్లో వైఎస్ఆర్సీపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా వరుసగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం వాటిని చర్చకు తీసుకుంటానని చెబుతూనే ఏఐడిఎంకే లాంటి పార్టీలు కొద్ది రోజుల పాటు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో వెల్లో క్లియర్ గా లేదన్న కారణం చూపుతూ రోజు రోజుకు వాయిదా పడుతూ వచ్చింది. 13-14 వాయిదా ఈ అవిశ్వాస తీర్మానాలు ప్రతిరోజు కూడా వాయిదా పడుతూ వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో వాతావరణంలో ఈ రోజు కూడా పెద్దగా మార్పేం లేదనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటికీ కూడా వివిధ పార్టీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కూడా చర్చించాలని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ లాంటి మిగతా పార్టీలు దేశవ్యాప్తంగా ఇతర సమస్యలపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఆ పార్టీలకు సంబంధించిన సహకారం అందుతుందా లేదా అన్నది మాత్రం కొంత అనుమానంగా కనిపిస్తోంది. మరొక భారతీయ జనతా పార్టీ అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం, తద్వారా ఏం చర్చ జరుగుతుంది, దానిపైన ప్రభుత్వ సమాధానాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నది వారు చెప్తా ఉన్నారు. విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి తమకు ఎలాంటి భయం లేదు. భారతీయ జనతా పార్టీ సొంతంగానే విశ్వాస పరీక్షని నెగ్గుకు రాగలదు. మిత్రపక్షాలతో కలుపుకుంటే అవసరమైన మెజారిటీ కంటే దాదాపుగా 60 స్థానాలను ఎక్కువగా మేము సాధించగలమన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా చర్చ అంటూ వస్తే కనుక ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశంపైనే జరగదు కాబట్టి దానికి పైపునే ప్రభుత్వం ప్రధానంగా కొంత జంకుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇతర పార్టీలన్నీ కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు, జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలు వీటన్నిటి కూడా చర్చించడానికి, లేవనెత్తడానికి ఈ సమస్యను అవకాశంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో వారు చర్చిస్తున్న అంశాలని కట్షాట్ చేయడానికి కూడా ప్రభుత్వానికి పెద్దగా అవకాశం ఉండదు కాబట్టి అది తమకు వ్యతిరేకంగా ఉంటుందన్న భావంతో అయితే ప్రభుత్వం కూడా ఉన్నట్టుగానే కనిపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఇప్పుడు గత సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన రెండు పార్టీలు ప్రధానంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ఈసారి వైఎస్ఆర్సీపీ అవకాశం కోల్పోయింది. వారి సభ్యులు కేవలం సభ వెలుపల మాత్రమే గాంధీ విగ్రహం ముందు తమ నిరసన వ్యక్తం చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు మాత్రం ప్రతిరోజు కూడా అవిశ్వాస తీర్మానాన్ని లేవనెత్తడం పెట్టడము లేదా లేని పక్షంలో సభ జరిగే సందర్భంలో మాట్లాడే ఏ అవకాశం వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సహా విభజన హామీలను కూడా అమలు చేయడంలో ప్రభుత్వం ఏ రకంగా విఫలమైందన్న విషయాన్ని ఎండగడతామని చెప్తా ఉన్నారు. ఇతర పార్టీల సహకారాన్ని కూడా అందుకు అనుకూలంగా తీసుకుంటున్నారు. వారికి అవసరమైన సంఖ్యాబలాన్ని సేకరించడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అన్ని పార్టీలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎంపీలతో ప్రతిరోజు కూడా చర్చిస్తున్నారు. కాసేపు క్రితం జరిగిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఆతృతగా చూస్తున్నారు. మనం చేస్తున్న పోరాటం ప్రజల కోసం చేస్తున్నాము, అభివృద్ధి కోసం చేస్తున్నాం కాబట్టి ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాల్సిన బాధ్యత పైన ఉందని, పార్లమెంట్ లో జరుగుతున్న రోజు వ్యవహారాలు ప్రతిరోజు కూడా సమీక్షిస్తుంటానన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పడం ద్వారా అవిశ్వాస తీర్మానం ద్వారానో లేకపోతే సభలో జరిగే చర్చ ద్వారానో లేకపోతే సభ వెలుపల జరిగే పోరాటం ద్వారానో రాజకీయంగా ఇతర పార్టీలను సమీకరించడం ద్వారానో వీటన్నిటి కూడా తాము పూర్తి స్థాయిలో చేయాల్సిన బాధ్యత ఎంపీలపైన ఉందన్న దిశానిర్దేశం కూడా చంద్రబాబు నాయుడు చేసిన నేపథ్యంలో ఆ మేరకైతే పూర్తి స్థాయి యుద్ధ సన్నాహకాన్ని అయితే తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. మరొక ప్రతిపక్షమైన రాష్ట్ర నుంచి ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ కూడా తమ వంతు ప్రయత్నంగా సభ వెలుపల తమ ప్రయత్నం చేస్తామని నిరసన తెలుపుతామని చెప్తున్నారు. మాజీ సభ్యులుగా అయినప్పటికీ కూడా సెంట్రల్ హాల్ వరకు వెళ్లి ఇతర నేతల్ని కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మేరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్తున్నారు. రాజ్యసభలో చర్చకు వచ్చే సందర్భంలో లేదా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ని ఎన్నుకునే సందర్భంలోనూ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉంది, మిగతా పార్టీలన్నింటి కూడా సహకారం తీసుకొని భారతీయ జనతా పార్టీని నిలబెట్టే అభ్యర్థినో లేదా వారి మిత్రపక్షాల అభ్యర్థినో ఓడించడానికి మాత్రం తమ కంకణబద్ధులమన్న విషయాన్ని ఇటు తెలుగుదేశం పార్టీ అటు వైఎస్ఆర్సీపీలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని కూడా మరొక అవకాశంగా వాడుకోబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే కొంత డిఫెన్స్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం అమలు దాన్ని అడ్మిట్ చేసుకోవడము, దానిపైన చర్చ చేయడానికి ప్రభుత్వానికే కొంత వ్యతిరేకత ఉందన్న సంకేతాలు మాత్రం ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి సుమిత్ర. ప్రదీప్, ఒకవేళ బిల్స్ ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంటే ఏ బిల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉందంటారు ప్రదీప్?
ప్రభుత్వం వద్ద కీలకమైన బిల్లులు చాలా ఉన్నాయి. బిల్లులపైన ప్రస్తావన అంటే సాధారణంగా గత సమావేశాల్లో ప్రవేశపెట్టదలుచుకున్న అనేక అంశాలు, ఈ ట్రిపుల్ తలాక్ ముస్లిం మహిళల ప్రొటెక్షన్ బిల్లు ఏదైతే ఉందో దాన్ని గత సమావేశాల్లో చర్చించలేకపోయారు. దానిపైన చాలా వరకు కూడా దుమారం లేగింది. కేవలం ముస్లిం మహిళల్ని అప్పీల్ చేసుకోవడానికి మాత్రం బీజేపీ చేస్తున్న ప్రయత్నంగా చెప్తాను. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించకుండానే మరొక మెలిక పెట్టడం జరిగింది. రాహుల్ గాంధీ స్వయంగా మహిళల రిజర్వేషన్, చట్టసభలో రిజర్వేషన్ కల్పించే అంశంపైన ప్రధానంగా ఆ బిల్లుని ఆమోదింపజేయాలని మెలిక పెట్టడం ద్వారా దానికి ప్రాధాన్యత ఇస్తారా లేదా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే జాతీయ బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించే అంశంలోనూ, లేకపోతే ఇతర బిల్లులకు సంబంధించి ఎయిమ్స్ కు సంబంధించిన బిల్స్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన బిల్స్, లేకపోతే ఇన్సూరెన్స్ చట్టంలో ఉన్న బిల్లులు, ఇవన్నీ కూడా దాదాపుగా 25 బిల్లులు ఇప్పటికే ప్రవేశపెట్టబడి ఆమోదానికి వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 18 బిల్లు ప్రవేశపెట్టి మొత్తం ఆమోదానికి కూడా చర్చ జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. జీఎస్టీ చట్టంలో మార్పు చేర్పులకు సంబంధించిన అమెండ్మెంట్ బిల్స్ కానివ్వండి, గతంలో లా కమిషన్ సంబంధించిన కొన్ని బిల్స్, ఇవన్నీ కూడా అనేకం ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర బిజినెస్ మాత్రం చాలా ఉంది. గత బడ్జెట్ సమావేశాల్లో కేవలం బడ్జెట్ పాస్ అవడం మినహా మిగతా ఏ కార్యక్రమాలు కొనసాగలేదు. కాబట్టి వాటన్నింటినీ ఆమోదింపజేసుకోవడానికి ప్రభుత్వం కూడా కొంత వ్యూహరచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సభ ఇదే రకంగా కనుక వాయిదా పడితే మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం చేపట్టదలుచుకున్న అనేక కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశం ఉండదు. కాబట్టి బుధవారం, గురువారం, శుక్రవారం ఈ మొదటి వారంలో సభా కార్యక్రమాలు జరగకపోతే కనుక రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని అన్నింటి కూడా వేగవంతంగా ఫినిష్ చేయడానికి సభ సాగేతీరుగా వారు కూడా వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే వారు కూడా కొన్ని పార్టీలని, మిత్రపక్షాలన్నీ కూడా చేరదీయడం ద్వారా చూస్తున్నారు. ఎవరైతే సభా కార్యక్రమాలకు అడ్డుపడుతూ వస్తూ ఉంటారో వారిని సస్పెండ్ చేసైనా సరే కనీసం ఒక వారం పాటు ప్రభుత్వ బిల్లులన్నీ కూడా ఆమోదింపజేసుకోవడానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తుంది. అయితే ప్రతిపక్షాల సహకారం అందుతుంది, వారు కొన్ని అంశాలపై చర్చిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఎలా జరుగుతుందన్నది మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న సమావేశాలు తేలబోతోంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.